రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు తెలుగు వ్యాకరణ అంశాల్లో భాగంగా తెలుగు సందుల గురించి తెలుసుకుందాం. తెలుగు సందుల్లో మొదటిది ఉత్వసంధి లేదా ఉకార సంధి, రెండవది అత్వసంధి లేదా ఆకార సంధి, మూడవది ఇత్వసంధి లేదా ఇకార సంధి, నాలుగవది యడాగమ సంధి. య అనేది ఆగమం అవుతుంది, యడాగమ సంధి. తర్వాత ఐదవది గసడదవ ఆదేశ సంధి, గసడదవ ఆదేశ సంధి. తర్వాత ఆరవది సరళ ఆదేశ సంధి, సరళాదేశ సంధి. తర్వాత ఏడవది చూసినట్లయితే ద్విరుక్త టకార సంధి, ద్విరుక్త టకార సంధి. ఈ ఏడింటి గురించి మనము ఈరోజు ఏడింటిలో మొదటి నాలుగింటి గురించి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నెమ్మదిగా వాటికి సమాధానాలు చెప్పండి. ఉత్వసంధి లేదా ఉకార సంధి. ఉత్వసంధి యొక్క సూత్రం గమనించినట్లయితే ఉత్తరకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము, అంటే ఉకారానికి అచ్చు పరమైనప్పుడు పరస్పరంలో సంధి ఖచ్చితంగా జరుగుతుంది. నిత్యం అంటే తప్పకుండా జరుగుతుంది అని అర్థం. ఉదాహరణలు గమనించినట్లయితే ముందడుగు, ముందడుగు, ముందు ప్లస్ అడుగు. ఇక్కడ ముందు అన్నప్పుడు ఊ అనేటువంటి పూర్వస్వరం ఉంది, అడుగు అన్నప్పుడు ఆ అనేటువంటి పరస్వరం ఉంది. ఈ ముందడుగు అనేది అచ్చమైన తెలుగు పదం, కాబట్టి ఇది తెలుగు సందుల కిందకి వస్తుంది. ఊ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్స్ టు ఆగా మారిపోతుంది. ఇక్కడ మనం పలికేటప్పుడు ముందడుగు అన్నప్పుడు ముందడుగులో ఆ అనేది మనకు కనిపిస్తుంది, కానీ ఊ అనేది ఇక్కడ కనిపించకుండా అయిపోతుంది, ముందడుగు అయిపోతుంది. ముందు ప్లస్ అడుగు ఈజ్ ఈక్వల్స్ టు ముందడుగు. ఉత్తునకు ఇక్కడ అచ్చుపరమైంది. తర్వాత రాముడతడు అంటే దీన్ని గమనించండి, విడదీసినట్లయితే రాముడు ప్లస్ అతడు అవుతుంది. రాముడు అన్నప్పుడు ఆ పదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే డులో ఊ అనేటువంటి పూర్వస్వరం ఉంది, అతడులో ఆ అనేటువంటి పరస్వరం ఉంది. ఇక్కడ ఉత్తునకు అంటే ఉకారానికి అతడు అనేటువంటి ఆ అనేది ఇక్కడ పరమ అవడం జరిగింది పరస్వరంలో. అప్పుడు ఊ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్స్ టు ఆగానే మారుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పరస్వరంలో ఉన్నటువంటి స్వరమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ తెలుగు సందుల్లో. దాదాపుగా రాముడతడు అన్నప్పుడు కూడా రాముడతడు అంటున్నాం, కానీ డా అనేస్తున్నాం, అతడు అని ఆ కలిసిపోతుంది అక్కడ. ఇంకొక కొన్ని ఉదాహరణలు గమనించండి. మనమున్నాము, మనము ప్లస్ ఉన్నాము, మనమున్నాము, మనమున్నాము. ఇక్కడ మొదటి ఊ కనిపించకుండా రెండవ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే పూర్వస్వరానికి పరస్పరం ఏకాదేశం అవటం సంధి అని కూడా అంటూ ఉంటామని మనము ప్రారంభంలోనే దాని గురించి సంభాషించుకోవడం జరిగింది. తర్వాత మనసైనా అనేటువంటి పదాన్ని గమనించండి. మనసు ప్లస్ అయినా, మనసు అన్నప్పుడు ఊ ఉంది, అయినా అన్నప్పుడు ఐ ఉంది, అంటే ఐ అనేది కూడా అచ్చే కదా. తర్వాత మేలగు, మేలు ప్లస్ అగు, మేలగు, మేలు అన్నప్పుడు ఓ ఉంది, అగు అన్నప్పుడు ఆ అనేటువంటి అచ్చు ఉంది. ఇక్కడ ఈ మూడు పదాలు కూడా గమనించండి. తర్వాత ఇలాంటివి మనము చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇది ఈ సంధి అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. తర్వాత రెండవ సంధి అయినటువంటి అత్వసంధి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు అకార సంధి గురించి చూద్దాం. దీని యొక్క సూత్రము అత్తునకు సంధి బహుళము. అత్తునకు అంటే అకారానికి, ఆ అనేటువంటి హ్రస్వ ఆకారానికి సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం ఒకటను సంధి అని అంటాం. తర్వాత బహుళం అంటే మూడు విధాలుగా జరగచ్చును అని అర్థం. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు నాలుగు విధాలుగా మొత్తం అంటే సంధి జరగచ్చు లేదా. ఇప్పుడు మామూలుగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉకార సంధిలో సంధి నిత్యంగా జరుగుతుంది అంటే తప్పకుండా జరుగుతుంది, కానీ ఈ అకార సంధిలో సంధి జరగచ్చు లేదా జరగకపోవచ్చు లేదా రెండు విధాలుగా జరగచ్చు. చూడండి ఇక్కడ అయితే అకార సంధిలో మాత్రం ముందు చెప్పిన విధంగా
వైకల్పికంగా జరగవచ్చు, అంటే నిత్యం జరగవచ్చు లేదా సంధి జరగకుండా కూడా పోవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉదాహరణలు గమనించండి, మీకే అర్థమవుతుంది. అకార సంధిలో ఉదాహరణలు చింతాకు, చింత ప్లస్ ఆకు, ఇది నిత్యంగా జరిగింది, తప్పకుండా జరుగుతుంది. తర్వాత రెండవ ఉదాహరణ చూసినట్లయితే, ఈ చింతాకు అన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే చింత ప్లస్ ఆకు, ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్స్ టు ఆ, ఇది సవర్ణ దీర్ఘం అని అనుకుంటూ ఉంటారు. సవర్ణ దీర్ఘం అయితే ఇది ఖచ్చితంగా కాదు. చింతాకు అనేది అచ్చమైన తెలుగు పదం. అమ్మమ్మ, అమ్మ ప్లస్ అమ్మ, అమ్మమ్మ అవుతుంది. అమ్మ అన్నప్పుడు ఆ అనేటువంటి పూర్వస్వరం ఉంది, తర్వాత అమ్మ అన్నప్పుడు ఆ అనేటువంటి పరస్వరం ఉంది. ఆ ప్లస్ ఆ రెండు కలిసి అమ్మమ్మలో ఒక ఆ మాత్రమే మిగిలిపోతుంది. ఇది కూడా మనము గమనించాలి. చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక పదాన్ని గమనించండి. ఇప్పుడు వంటామృతం, ఇది చాలా వరకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. వంటామృతం అనేది చాలామంది సవర్ణ దీర్ఘ సంధి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది పరవస్తు చిన్నయసూరి గారి బాలవ్యాకరణం ప్రకారం దీన్ని చూసినట్లయితే మనము వంటామృతం అనేది అచ్చమైనటువంటి తెలుగు పదంగా మనము చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఈ ఉదాహరణలు తప్పకుండా అంటే నిత్యంగా జరిగినాయి అన్నమాట. ఇవన్నీ తప్పకుండా నిత్యంగా జరుగుతున్నాయి సంధి. మనం ఎలాగైనా కరెక్ట్గా వీటిని అలాగే విడదీయవచ్చు అన్నమాట. ఇప్పుడు రామయ్య, రామ ప్లస్ అయ్యా, రామయ్య, రామయ్య అని ఎక్కడ అనలేము. వంట, వంట యామదం అని కూడా అనలేము. తర్వాత అమ్మయ్యమ్మ అని అనలేము. చింతాకుని చింతయాకు అని అనలేరు. ఇక్కడ అలా అనడము తప్పుగా అవుతుంది అన్నమాట. కాబట్టి ఇంతవరకు ఈ నాలుగింటిని మనం గమనించినట్లయితే ఇక్కడ సంధి నిత్యంగా జరిగింది, అంటే అకార సంధిలో ఇప్పుడు నిత్యంగా జరిగిండే వాటి గురించి మనం చూసాం. తర్వాత ఇంకొకటి గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, అకార సంధిలో రెండవది వైకల్పికం, అంటే అకార సంధిలో వైకల్పికంగా ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి గమనించండి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు ఈజ్ ఈక్వల్స్ టు పుట్టినిల్లు అయింది, బాగానే ఉంది. అయితే పుట్టినిల్లు అనేది ఇక్కడ సంధి నిత్యం అనమాట. పుట్టినిల్లు అనేది సంధి నిత్యం. మామూలుగా అలాగే అలా ఉంటే దాన్ని మనం ఎలా విడదీస్తామంటే పుట్టిన ప్లస్ ఇల్లు అని విడదీస్తాం. మరి పుట్టిన ఇల్లు అని ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు, అంటే యా అనేది అక్కడ ఆగమం అవుతుంది. కాబట్టి అదేమవుతుందంటే ఇలా నిత్యము మరియు ఇంకొక రకంగా జరగడాన్ని ఈ రెండింటినీ కలిపి ఏమంటామంటే వైకల్పికము అని మనం చెప్తూ ఉంటాం. చూడండి ఇక్కడ బ్లింక్ అవుతుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పుట్టినిల్లులో ఈ అనేది, తర్వాత కింద అబ్జర్వ్ చేయండి, చేయక ప్లస్ ఉంటే ఈజ్ ఈక్వల్స్ టు చేయకుంటే, చేయక ప్లస్ ఉంటే. ఇక్కడేమో అత్తునొక ఏమవుతుందిరా అంటే అచ్చుపరం అవుతుంది. అచ్చుపరమైనప్పుడు తప్పకుండా సంధి అయితే జరుగుతుంది. చేయకుంటే అనేది ఇక్కడ ఖచ్చితంగా సంధి జరుగుతుంది, కానీ చేయక యుంటే అన్నప్పుడు సంధి జరగదు. చేయక యుంటే అన్నప్పుడు సంధి జరగదు. ఇలా నిత్యంగా చేయకుంటే అనేది నిత్యంగా సంధి జరిగింది, ఖచ్చితంగా సంధి జరిగింది. చేయక యుంటే అన్నప్పుడు సంధి అక్కడ జరగదు. అందుకని తర్వాత ఎడాగమ సంధి గురించి చెప్పినప్పుడు ఇది చాలా మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఇందులో గమనించండి, చేయకుంటే అన్నప్పుడు కు అనేది ఉంది కదా, ఇక్కడ చేయక యుంటే అన్నప్పుడు యు అనేటువంటి యా అనేది ఆగమం అయిపోయింది, అక్కడ గమనించండి. అందువలన ఏమవుతుందంటే ఇది దీన్ని మనం వైకల్పికము అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే రెండు విధాలుగా జరగడం అని అర్థం. బహుళము అంటే, బహు అంటే చాలా రకాలుగా అని అర్థం. కాబట్టి బహుళము అంటే నిత్యంగా జరగచ్చు, వైకల్పికంగా జరగచ్చు, లేదా సంధి జరగచ్చు, జరగకుండా కూడా పోవచ్చు. అలా సంధి లేకపోయినా కూడా కావాలని మనం విడదీయాల్సి వస్తుంది కొన్ని పదాలని. అటువంటి దాన్ని ఏమంటామంటే ఇవన్నింటినీ కలిపి బహుళము అని చెప్తూ ఉంటాం. ఆ బహుళం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ అకార సంధిలోనే జరుగుతూ ఉంటుంది. అందుకనే ఉకార సంధిలో అయితే ఉత్తునకోవచ్చు, అంటే ఉత్తునకోవచ్చు అంటే అక్కడ సంధి నిత్యం అని చెప్తూ ఉంటాం. అక్కడ సంధి నిత్యం అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సంధి బహుళం అంటూ ఉంటాం. అకార సంధిలో సంధి బహుళం అంటూ, బహుళం అంటే ఇదే, వైకల్పికంగా జరగచ్చు లేదా సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, నిత్యంగా కూడా జరగచ్చు అని అర్థం. ఇలా మూడు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత గమనించండి, ఇలా అకార సంధి గురించి చాలా రకాలుగా ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకోవచ్చు. చింతాకు, అమ్మమ్మ, రామయ్య, పెద్దన్న,
మేనత్త, పుట్టినిల్లు, వెల్లకుంది ఇలాంటివన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇకార సంధి గురించి చూద్దాం. ఇకార సంధిలో సూత్రం ఒకసారి గమనించండి. మధ్యమ పురుష క్రియలలో ఇకారమునకు సంధి నిత్యము. మధ్యమ పురుష క్రియలలో, మధ్యమ పురుషులు ఇప్పుడు మామూలుగా ఏమంటాం, తాను ఉత్తమ అంటే నేను, నేను అనేది నేనేమవుతాను, నేను అనేటువంటి పదం ఏమవుతుందంటే ఉత్తమ, ఉత్తమ పురుష అవుతుంది. మన ఎదురుగా ఉన్న వ్యక్తి అంటే మధ్యమ పురుష అవుతాడు. నీవు, మీరు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మధ్యమ పురుషాలు అవుతాయి. ఎక్కడో ఉన్న వ్యక్తి, మన ఇరువురము కలిసి, మీరు నేను ఇరువురము కలిసి వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఉదాహరణకు అతడు, వాడు, ఆమె, అది ఇలాంటి పదాలు ఇవన్నీ ఏమవుతాయంటే ప్రథమ పురుషాలు అవుతాయి. అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు ప్రథమ అన్నమాట. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఇక్కడ మధ్యమ పురుషాల్లో కొన్ని ఉదాహరణలు గమనించండి. చూసితివిప్పుడు, చూసితివి అంటే ఎవరు, మధ్యమ పురుషం. మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మనం అంటున్నాం చూసితివి ప్లస్ ఇప్పుడు. వచ్చితివి అప్పుడు, వచ్చితివి ప్లస్ అప్పుడు అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తిని గురించే మాట్లాడుతున్నాం. మన వ్యక్తితో, మన ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటాం. తింటివి అప్పుడే, తింటివి ప్లస్ అప్పుడే లేదా తింటివి ప్లస్ ఇప్పుడే అని కూడా అంటూ ఉంటాం. చేసితివి, చేసితివి ఇప్పుడు అని కూడా అంటూ ఉంటారు. చేసితివి ప్లస్ ఇప్పుడు. చేసితివట, నువ్వే చేసితివట, నువ్వే చేసావట అంటూ ఉంటారు కదా. చేసితివట అన్నప్పుడు చేసితివి ప్లస్ అట ఇలా చెప్తూ ఉంటా. ఇవన్నీ కూడా మధ్యమ పురుష క్రియల్లో ఉన్నటువంటి పదాలుగా మనము గుర్తించుకోవచ్చు. తర్వాత ఇకార సంధిలో రెండవ సూత్రాన్ని గమనించండి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది అంటే రెండు విధాలుగా జరగచ్చు అని. ఇక్కడ మనం నిత్యంగా జరగచ్చు లేదా ఏడాగమం కూడా కావచ్చు. ఈ రెండింటిని మనం ఏమని చెప్పుకుంటామంటే ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికంగా చెప్తూ ఉంటాం. అసలు ఏమ్యాదులు అంటే ఏంటి అవి ఒకసారి గమనించండి. ఏమి, మరి, కి, అది, ఇది, అవి, ఇవి ఇలాంటి పదాలన్నింటినీ మనం ఏమంటామంటే ఏమ్యాదులు అని అంటూ ఉంటాం. ఈ ఏమ్యాదులతో కూడుకొని ఉన్నటువంటి సంధి పదాలని ఇకార సంధి కిందికే వస్తాయి. అవి ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ ఉదాహరణలు ఒక్కొక్కటి బాగా గమనిద్దాం. ఏమంటివి అన్నప్పుడు ఏమి ప్లస్ అంటివి అనేటువంటి పూర్వపదము పరపదము ఏర్పడతాయి. ఇక్కడ ఏమి అనేటువంటి పూర్వపదంలో ఈ అనేటువంటి పూర్వస్వరం ఉంది. అంటివి అనేటువంటి పరపదంలో ఆ అనేటువంటి పరస్వరం ఉంది. ఏమి యాదులు అంటే ఏమి మొదలైన అని అర్థం కదా. అంటే మొదలైన పదాలు ఏమి, అది, ఇవి, అవి, ఏమి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి గమనించండి, ఇక్కడ ఎక్కడ అనేటువంటి పదం వెళ్తుంది దాన్ని ఒకసారి గమనించండి. దీన్ని ఈ ఏమంటివి అనేదాన్ని ఏమి ఎంటివి అని కూడా అనొచ్చు. అంటే ఆ ప్లేస్లో యా అనేటువంటి అక్షరం రావడం జరుగుతుంది అనమాట. దాన్ని ఎడ ఆగమం అని కూడా అంటూ ఉంటారు. అలా ఎడాగమంగా వచ్చిన దాన్ని కూడా ఏమంటూ ఉంటాం అంటే వైకల్పికంగా చెప్తూ ఉంటాం. ఎడాగంగా రావడం మరియు నిత్యంగా జరగడం ఈ రెండింటినీ మనము వైకల్పికము అని అంటూ ఉంటాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం గమనించాలి. అవేంటంటే అదెక్కడ, అది ప్లస్ ఎక్కడ, అదెక్కడ. ఇక్కడ కూడా అంతే. మొదట అది అనేది ఏమ్యాదుల కిందకు వస్తుంది, ఎక్కడ అనేటప్పుడు అచ్చు వచ్చింది, రెండు కలిసి అది అన్నప్పుడు ఈ ప్లస్ ఏ అది ఎక్కడగా మారిపోయింది. ఇక్కడ మనం బాగా గమనించే అన్నీ కూడా ఇక్కడ పూర్వస్వరానికి పరస్వరం ఏకాదేశం అవుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెండవ పదంలో ఉన్నటువంటి ఆ కానీ, ఏ కానీ, ఏ కానీ, ఏ కానీ ఇవి మాత్రమే కలిసిపోయినప్పుడు అవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మొదటి పదంలో ఉన్నటువంటి పూర్వస్వరం ఎక్కడ కూడా మనకు కనిపించదు పదం కలిసిపోయినప్పుడు. చూడండి, ఏమంటివి, అది ఎక్కడ, ఏవి, ఇవేమిటి, అవి ఎందుకు, ఏమన్నారు అన్నింటిలో కూడా అలాగే మనము గమనించవచ్చు. ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. అంత కష్టమైతే ఏమీ కాదు. ఇప్పుడు ఎడాగమ సంధి గురించి చూద్దాం. సూత్రం, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమము అవుతుంది అని ఇక్కడ సూత్రాన్ని గమనించాలి. అంటే సంధి లేని చోట, అక్కడ సంధి జరిగిండదు. ఆ పదం మనం ఆ పదాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అక్కడ సంధి ఉండదు యాక్చువల్లీ. కానీ అక్కడ మనం ఏం చేయాలంటే పరమైనటువంటి స్వరానికి, అంటే పూర్వస్వరం పరమైన స్వరానికి, పరస్వరానికి మధ్య యా అనేది
ఆగమం అయి ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ సంధి అనేది జరగదు. ఒకసారి చూద్దాం, సంధి జరగకపోయినా సరే మనం దాన్ని ఎడాగమం అయింది అని చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మొదటగా కొన్ని ఉదాహరణలు గమనించండి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. హరి అతడు, హరి ప్లస్ అతడు. తెగి ఒక, తెగి ప్లస్ ఒక. ఎప్పటి అట్లు, ఎప్పటి ప్లస్ అట్లు. ఈ పదాలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మాయమ్మ అన్నప్పుడు మామూలుగా మనం అకార సంధిలో అయితే దాన్ని మా అమ్మ అంటూ ఉంటాం. మా అమ్మ అని ఉంటే మా ప్లస్ అమ్మ ఇజ్ ఈక్వల్స్ టు మా అమ్మ, అది మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ మా అన్నప్పుడు ఆ అనేటువంటి పూర్వస్వరం ఉంది, పరస్వరంలో మళ్ళీ ఆ అనేటువంటి పరస్వరం ఉంటుంది. ఇవి రెండూ కలిసినప్పుడు మా అమ్మ అనేటువంటి పదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పరస్వరంలో ఉన్నటువంటి ఆ, పూర్వస్వరంలో ఉన్నటువంటి ఆ రెండిటికీ మధ్య, చూడండి పూర్వస్వరానికి పరస్వరానికి మధ్యలో యా అంటే య, యాకి పొల్లు తీసుకున్నట్లయితే మనం య అనేది ఆగమము అయింది. అందుకే దీన్ని ఎడాగమం అని అంటాం. ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఆదేశము, ఏకాదేశము, ఆగమము. ఆ వీడియోని మీరు ఒకసారి చూసినా కూడా ఇది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మా ఇల్లు, మా ఇల్లు పదాన్ని గమనించినట్లయితే మా అన్నప్పుడు ఆ అనేటువంటి పూర్వస్వరం ఉంది, ఇల్లు అన్నప్పుడు ఇ అనేటువంటి పరస్వరం ఉంది. ఇవి రెండూ కలిసినప్పుడు మా ఇల్లు అనేటువంటి పదం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ అచ్చుల స్థానంలో అంటే ఆ, ఈ, ఆ, గి అంటే ఇక్కడ ఓ, సారీ తెగి అన్నప్పుడు తెగి, ఒక అన్నప్పుడు ఓ, అప్పటి అట్లు అన్నప్పుడు ఆ అనేటువంటి ఈ ప్రదేశాల్లో మాత్రమే, అచ్చు ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే యా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు సంధి అనేది జరగదు. అలా సంధి జరగనప్పుడు మనం ఈ పదాన్ని విడదీస్తే అది అకార సంధి పదంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. విడదీసినప్పుడు అకార సంధి కానీ, ఇకార సంధి కానీ, ఒకార సంధి కానీ, ఈ మూడింటి పదాలనే మనము చాలా వరకు ఎడాగమ సంధి కింద ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే య అనేది ఆగమమైనప్పుడు మాత్రమే, లేకపోతే ఇంకా ఇకార సంధి కావచ్చు లేదా అకార సంధి కావచ్చు, ఒకార సంధి కావచ్చు, దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఇప్పుడు తెగి అన్నప్పుడు ఈ అనేటువంటిది వస్తుంది, మా అన్నప్పుడు ఆ అనేటువంటిది వస్తుంది. అంటే ఆ పూర్వస్వరంలో ఆ వస్తుంది కాబట్టి అకార సంధికి చెందింది అవుతుంది. తెగి అన్నప్పుడు ఈ అనేది వస్తుంది కాబట్టి ఇది ఇకార సంధికి చెందింది ఉండొచ్చు. అప్పటి అన్నప్పుడు ఈ అనేది వస్తుంది కాబట్టి ఇకార సంధికి చెందింది ఉంటుంది. కానీ అప్పటి ఎట్లు అన్నప్పుడు ఎడాగమ సంధి అయిపోతుంది అన్నమాట. అక్కడ య అనేది ఆగమం అవుతుంది కాబట్టి. అంటే పూర్వస్వరం అలాగే ఉంటుంది, పరస్వరం అలాగే ఉంటుంది, మధ్యలో య అనేది అదనంగా వచ్చి చేరడం జరుగుతుంది. దీనికి స్పష్టంగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి ముందు వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వరమడుగుట సంధి పేరు చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వీడియో పాస్ చేసి చెప్పండి. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగం సంధి, నాలుగింట్లో సమాధానం ఉంటుంది. ప్రయత్నించండి. ఆన్సర్ గమనించినట్లయితే వరము ప్లస్ అడుగు ఇజ్ ఈక్వల్స్ టు వరమడుగు. వరము అన్నప్పుడు పూర్వస్వరం ఊ ఉంది, పరస్వరం వచ్చి ఆ ఉంది, రెండు కలిపి వరం అడుగు అన్నప్పుడు మాలో ఆ అనేటువంటి పరస్పరం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రెండవ ప్రశ్న, వచ్చితివి ప్లస్ ఇప్పుడు కలిపితే సంధి ఏర్పడుతుంది కదా, ఆ సంధి పేరేంటో చెప్పండి. ఆప్షన్స్ అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగం సంధి. ఇప్పుడు వీడియోను నిలిపేయండి, నిలిపేసి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయండి. సమాధానాన్ని గమనించండి, వచ్చితివి ప్లస్ ఇప్పుడు, వచ్చితివి ఇప్పుడు అన్నప్పుడు, వచ్చితివి అన్నప్పుడు పూర్వస్వరం ఈ, పరస్వరం ఈ ఉంది, రెండు కలిసినప్పుడు ఈ అనేటువంటి పరస్వరం చివరికి మిగిలిపోయింది. వచ్చితివి ఇప్పుడు అన్నప్పుడు వీలో ఉన్నటువంటి ఈ మిగిలిపోయింది కాబట్టి అది ఇకార సంధి అవుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న గమనించండి, అవి ఎక్కడ సంధి పేరు తెలపండి. ఇక్కడ
అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగం సంధి సేమ్ ముందులాగే మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సంధి జరగడం లేదు మీరు గమనించినట్లయితే. దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అవి ప్లస్ ఎక్కడ ఈజ్ ఈక్వల్స్ టు అవెక్కడ. అవెక్కడ అని ఉంటే మనం మామూలుగా చాలా సులభంగా సంధిని విడదీయవచ్చు. అవి అవి ప్లస్ ఎక్కడ అని విడదీయేస్తాం. మరి అవి ఎక్కడ అనేటువంటి యు అనేది ఆగమమైంది. ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఇబ్బందికి గురవుతాం. ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే అవి అన్నప్పుడు ఏ అనేటువంటి పూర్వస్వరం ఉంది, ఏ అనేటువంటి పరస్వరం ఉంది. ఇవి రెండు కలిసినప్పుడు ఏ అనేటువంటి అవి ఎక్కడలో ఏ అనేటువంటిది మామూలుగా పరస్వరం మాత్రం మిగలాలి. కానీ ఇక్కడ యు కలిసి ఏ అనేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చూడండి, ఆ ఏరో మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా బాణపు గుర్తులు, అక్కడ గమనించండి. ఈ ప్లస్ ఏ కలిసి ఏగా అంటే ఇలా యు ఆగమంగా మారుతోంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యు ఏ మూడు కలిపి పలకండి, ఏ అని పలుకుతుంది. అవి ఎక్కడ అనేటువంటిది ఏర్పడింది. ఇది మనం ఏడాగమ సంధిగా ఏ అనేది ఆగమమైంది అంటే పూర్వస్వరంలో స్వరం అలాగే ఉంది, పరస్వరం స్వరం అలాగే మిగిలిపోయాయి. కాబట్టి చివరికి రెండింటికి మధ్యలో వచ్చి చేరింది య. కాబట్టి య ఆగమ సంధి, ఏడాగమ సంధి అనే దీన్ని అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా. అందరికీ కింద మామూలుగా డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది, అంటే ఒకసారి మనం కింద చూసినట్లయితే షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోస్ అందరికీ చేరినట్లయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.